which everyone can watch, and like beautiful movie and nice message actually. Fights like RX, చెప్పాను RX అనగా ఇంటెన్స్, మోర్ ఇంటెన్స్ అన్నమాట. ఓకే, లైక్ యూ అంటే అర్జున్ జంధ్యాల తీసారు కాబట్టి అదంటే ఆల్మోస్ట్ మీకు ఆ బోయపాటి మార్క్ అనేది మించే కనబడుతుంది యాక్చువల్లీ. నైస్ మూవీ, ఆసమ్ మూవీ, ఎవ్రీ వన్ కెన్ వాచ్. థ్యాంక్ యూ. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. చైతన్య భరద్వాజ్ కదా, ఆబ్వియస్లీ RX అనేది ఆల్రెడీ ప్రూవ్డ్. సో సెకండ్ టైం ఇటు అంటే మూవీతో పాటు వెళ్ళిపోతుంది సాంగ్స్ మీకే అంటే బాగుంది. ఆల్వే లైక్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ వెల్ ప్యాక్డ్ మూవీ. ఆల్ సెకండ్ హాఫ్ మోర్ ఇంటెన్స్, ఫస్ట్ హాఫ్ అంటే అంత స్లోగా స్లో మూడ్ అంటే లైక్ అకార్డింగ్ టు ఆ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అంతా వెళ్తూ ఉంటుంది. సెకండ్ అంటే ఫుల్ ఇంటెన్స్ ఫైట్స్ అంతా. నిజంగా చెప్తున్నా, రేపు చేసే పత్తి నా మోనా కొడుకు వృత్తి బుద్ధి బస్సు చెప్పిన హీరో మాత్రం వస్తాను. కశ్మీర్ చెప్పింది లేకపోతే ఏ మొగడని మళ్ళీ రేపు చేయాలండి. ఇలాంటి మూవీ చూడండి, చాలా చాలా బాగుంది మూవీ. మామూలుగా లేదు, ఒక ఫ్యామిలీ సినిమా అంటే ఇలా ఉండాలి. మళ్ళీ ఒకసారి ఏ మొగడని ఒక చెల్లెని సినిమా అంటే ఇలా ఉండాలి. వాడు హీరో మాత్రం కష్ట మామూలు లేదు. సినిమా నిజం చెప్తున్నా, ఏ ఆడవాళ్ళని ఏం మొగలని వాడికి మళ్ళీ చూసి ముట్టుకోవాలంటే భయపడాలి. ఈ మూవీ చూసి ఆ కష్టం నిజం చెప్పాలంటే కష్ట మాత్రం వస్తుంది. మూవీ మాత్రం 100% స్పీడ్ తో ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది. రీమాక్స్ సూపర్. అసలు అర్జున్ జంధ్యాల ఎవడు ఊరు, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు ఇండస్ట్రీ అని భయం వేసిండ్రు సినిమా చూస్తుంటే. ప్రభుత్వానికి కూడా భయపెట్టాడు, సినిమా తీశాడు. ప్రతి అన్న అక్క చెల్లి తమ్ముడు ఎవరైనా సరే సినిమా చూడాలి. లేడీస్ రిలేషన్షిప్ ఉన్నది సినిమా చూడాలి. వీరు సినిమా అరుపులు సినిమా. ప్రతి ఒక్కరూ ఎక్సలెంట్ గా ఫ్యామిలీ సమేతంగా చూడాల్సిన సినిమా. క్లైమాక్స్ అద్భుతం. ప్రతి ఒక్కరూ మాది ఒంగోలేను, మాది ఒంగోలే ఒంగోలు తీసిన కొన్ని సంఘటనల ఆధారంగా తీసారు ఇది. అది ఎక్సలెంట్ మూవీ. కుర్రోళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ చూడాలి, ఇది చూడాలి, ఫ్యామిలీ చూడాలి. గొప్ప సినిమా ఇది, సూపర్ సినిమా. చాలా బాగుంది. హీరో బాగా చేశాడు, డైరెక్షన్ చాలా డైరెక్షన్ చాలా బాగుంది. సినిమా సినిమా సూపర్ హిట్ సినిమా, సూపర్ సినిమా. అన్ని ఫ్యామిలీని చూడాలి, అందరు కుర్రోళ్ళు చూడాలి సినిమా ఇది. సూపర్ సూపర్ హిట్ సినిమా. డెఫినెట్లీ ఏ నైస్ మెసేజ్ లాస్ట్లో. తప్పకుండా కూడా ఒక మంచి మెసేజ్ లాస్ట్లో. మహిళల పట్ల, ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న అత్యాచారాల మీద కానివ్వండి, వీటన్నిటి మీద కూడా చాలా చక్కగా కూడా అంటే పనిష్మెంట్ చేతిలో తీసుకోవడం అనేది ఒక ఆ మెసేజ్ ఇచ్చినప్పటికీ కూడా ఒక మంచి మెసేజ్. మూవీ అంతా చాలా నీట్గా ఉందండి. అండ్ నిజంగా మహిళల పట్ల, ఆడపిల్లల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, అసలు నిజంగా ఒక జెండర్ సెన్సిటివిటీతో మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల ఎట్లా బిహేవ్ చేయాలి, ఎలా ప్రవర్తించాలి అనే అంశం మీద చాలా చక్కగా చెప్పడం జరిగింది. చాలా బాగుంది, చాలా బాగా తీశారు సినిమా, బాగా తీశారండి, చాలా బాగుంది. మూవీ వాల్యూస్ అంటే వాల్యూ ఫ్యామిలీ అనే వాల్యూస్ని బాగా ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ ఎస్పెషలీ మహిళల పట్ల ఎవరైతే మగవాళ్ళ ధోరణి ఎలా ఉండాలి, మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, ఆడపిల్లల పట్ల జరుగుతున్న లైంగిక వివక్ష మీద అనేది నిజంగా కూడా మగవాడు భయంతో ఉండాలి, ఒక వివక్షని అరికట్టాలని ఒక చెప్పడం జరిగింది. సాంగ్స్ ఓవరాల్ సాంగ్స్ బాగున్నాయండి, బాగుంది. ఇట్స్ ఓవరాల్ అంటే డెఫినెట్లీ యూ కెన్ సీ విత్ ఫ్యామిలీ, ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా బాగుంది. అసలు కంపేర్ చేయకండి, చాలా డిఫరెంట్ స్టోరీ, చాలా బాగుంటుంది. కంబ్యాక్ మూవీ ఇది అంటే చెప్పలేం, స్టోరీ చాలా డిఫరెంట్, థ్రిల్లింగ్ ఉంటుంది లాస్ట్ వచ్చేటప్పటికి. మీరు ఎంజాయ్ ఈ మూవీలో మీకు బాగా నచ్చింది ఏంటి? జనరల్ గా యూజువల్ గా ప్రతి కామెడీ హీరో హీరో చాలా డిఫరెంట్ గా ఉన్నాడు ఈ మూవీలో. యాక్షన్ గా మాస్ గా చూపిస్తారు, అన్ని బాగుంటాయి. బోయపాటి మాస్ లాగా ఉంటుంది మూవీ. ఇట్స్ ఎ హిట్ మూవీ ఫర్ కార్తికేయ. యా ఇట్ ఇస్. డైరెక్టర్ అంటే మనకు ఓకే, సినిమా అంతా సూపర్, కార్తికేయ మాత్రం ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఈజీగా తెలుసు, ఐ మీన్ మంచిగా అయిపోతుంది, ఎక్కడ ల్యాగ్ అనిపించదు. సెకండ్ హాఫ్లో హీరో యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా మీకు క్లైమాక్స్ అయితే క్లైమాక్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది, ఇప్పుడున్న జనరేషన్కి మంచిగా సెట్ అవుతుంది. ఇంకా హీరో యాక్టింగ్ అయితే మంచిగా చేశాడు, బాగుంది. ఓవరాల్గా గుడ్ మూవీ, అందరు చూడొచ్చు. 69 చాలా సూపర్గా తీశారు మూవీ. బోయపాటి దగ్గర 13, బోయపాటి గారి దగ్గర 13 ఏళ్ళు శిష్యరికం చేసిన అర్జున్, మళ్ళీ జంధ్యాల
చాలా బాగా తీశారు. ఫస్ట్ మూవీ అయినా సరే చాలా నీట్గా స్క్రీన్ ప్లే చేశారు. హైలైట్ అంటే ఎమోషనల్ అండ్ సస్పెన్స్. ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వెల్లోనే హైలైట్గా తీశారు. ఈవెన్ మెయిన్ విలన్నే చంపేయడము అందరికీ కొంచెం సస్పెన్స్గా అనిపించింది. చాలా బాగుంది మూవీ, ఎమోషనల్గా ఈవెన్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. గుణా 369, అర్జున్ జంధ్యాల, కార్తికేయ. సినిమా చాలా చాలా బాగుంది. ఆడపిల్లలకు అన్యాయం చేసే వాళ్ళకి ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించాడు. మెసేజ్ చాలా బాగుంది. ఇంటర్వెల్ సస్పెన్షన్ హైలైట్ ఉంది. సినిమా మాత్రం పాటలకి అన్ని ఓవరాల్ సినిమా గుడ్గా ఉంది. గుడ్, ఇంకొంచెం బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే, బట్ అదర్వైజ్ గుడ్. సినిమా చాలా బాగుందండి. ఓకే, సినిమా చాలా బాగుంది సార్. స్టోరీ కానీ, కథ కానీ, టేకింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ నైస్ అండి. సార్ థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కదా? ఓకే ఓకేనా ఓకేనా భయా, ఇప్పుడు మీరు అందరూ ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, సినిమా ఎలా ఉంది ఎలా ఉందని. ఈ సినిమా చూసి మీరందరూ ఈ సినిమా ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నది ఒక లేడీస్ సెంటిమెంట్. మన ఇంట్లో అమ్మకి, నాన్నకి, చెల్లికి ఎక్కువ రిలేషన్స్ లేడీస్కి. లేడీస్కి ఏమైనా జరిగినప్పుడు పేపర్లో వస్తుంది, పసిపిల్ల మీద హత్య చేయడం జరిగింది, కాలేజీకి వెళ్ళి అమ్మాయిని కిడ్నాప్ చేశారు, ఇలా ఇలా న్యూస్ వస్తుంది. అలాంటి తప్పు జరిగినప్పుడు ప్రభుత్వాలు వాళ్ళని పట్టణం శిక్షిస్తున్నాయి కదా. ఇదేంటి అంటే ప్రభుత్వాలు ఏం లేదు, వాడు ఆడపిల్ల నేను తప్పు చేస్తే నరకాలాడు అంతే. అదే కాన్సెప్ట్ సినిమా తీశాడు. రేపటి నుంచి పేపర్లు ఏమొస్తుంది, ఆడపిల్లకి తప్పు జరిగినప్పుడు ప్రభుత్వం శిక్షించిన వచ్చింది, వాడు నరికేశాడు అన్న జ్వర ఆపోజిట్ పర్సన్ అతను హైలైట్ అవుతాడు. సినిమా ఇంటర్వెల్ 10 మినిట్స్ ముందు నుంచి ఎన్నెండు వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయాలి ఏది ఉండేది, అన్ని టిస్ట్ అయ్యా సినిమాలో. సినిమా సూపర్ సూపర్ అండ్ సూపర్ అంటే భయ్యా కార్తికేయ ఒక పిచ్చిలో వెళ్ళిపోయాడు భయ్యా, మాసి మీద వచ్చేసింది అంతే. ఆడవాళ్ళపై అన్యాయాలు జరుగుతున్నాయి కదా భయ్యా, న్యాయ వ్యవస్థను మర్చిపోతారు జనాలు. న్యాయ వ్యవస్థ కూడా డిసైడ్ అవ్వాలి. గుణా చేసింది చేయాలి, సినిమాలో కార్తికేయ చేసిన పని చెయ్యాలి. అది న్యాయ వ్యవస్థ కూడా డిసైడ్ అవ్వాలి, ఇంకా డిసైడ్ అవుద్ది కూడా. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుందండి. లాస్ట్లో ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారు ఆ అమ్మాయి వాళ్ళ రేప్స్ గురించి, చాలా బాగుందండి. సూపర్ అండి, 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. యాక్టింగ్ చాలా బాగుందండి, ఆర్ఎక్స్ 100 కంటే చాలా బాగుంది, అంతకు మించి ఉంది యాక్టింగ్. సూపర్ సార్, అతని ఎక్స్పీరియన్స్ 12 ఇయర్స్ అన్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్తో చాలా బాగా చేశారు. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయండి. లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్ సూపర్. సాంగ్స్ మా ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందండి. చాలా 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 బాగుందండి. ఇట్స్ అ హోల్ మీల్. ఇట్స్ అ సూపర్ ఇంటెన్స్ ఎమోషనల్ ఎంటర్టైనర్. వాట్ ఇట్ క్యారీస్ త్రూ బేసికల్గా, ఇఫ్ యూ థింక్ ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, నో ఇట్స్ నాట్ అ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ద మెసేజ్ ఈవెన్చువలీ హ్యాపెన్స్, దట్స్ ఆల్. యు నో త్రూ ఎవ్రీ యాక్ట్ ఎమోషన్ అండ్ ది స్క్రీన్ ప్లే యూ అండర్స్టాండ్ అ సిచ్యుయేషన్ ప్రాబ్లమ్ అండ్ హౌ హార్డ్ ఇట్ ఇస్ టు పీపుల్, దట్ ఈస్ వాట్ ఇట్ షోస్. అండ్ కమింగ్ టు ద ఫ్యామిలీ అండ్ లవ్ డ్రామా, యు నో వాట్ ద సినిమా, యూ కెన్ నాట్ క్యాటగరైజ్ దిస్ ఇన్ టు వన్ బిట్ ఆర్ వన్ పార్ట్ ఆర్ కాల్ ఇట్ జనరలైజ్ ఇట్ ఆర్ క్యాటగరైజ్ ఇట్. It's got a whole meal and Kartikeya's action, you should wait and watch for it. It's super intense and if you think you've seen Kartikeya in RX100, watch this and you'll see a whole new dimension of vibrant, loud, super deep, intense emotional character and portrayal of it. I would give 5 out of 5 guys, I can't think of anything else. Music is amazing, it goes with the flow of the movie and I guess it's already out and everybody is enjoying it already. But for me right now, because I watched this cinema, music was on the top of it until yesterday, but today I guess it's the action and screenplay and how the plot unfolds. They're the 3 best I can talk about. Photography, camera. I don't know so much technicality andi chusamu. But ee roju ikkadiki vachinappudiki songs go with the flow of the cinema, but what you should be watching forward or feasting, what you'll be feasting on in the cinema is Kartikeya's act, plot and the screenplay, I mean how the plot reveals, how the story goes. It's fantabulous. You cannot expect what's coming next. You might sit there with all confidence knowing everything, but trust me, you will be blown out of your minds. బాగుందండి. ఓవరాల్ ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. మంచి ఒక సందేశాత్మకమైన సినిమా తీశారు, చాలా బాగుంది, చాలా అద్భుతంగా తీశారు. ఒక మంచి మెసేజ్తో ఈ సినిమాని మహిళల పట్ల ఎలా ఉండాలి ఇవన్నీ కూడా బాగా చెప్పడం జరిగింది. సినిమా సెకండ్ హాఫ్లో చాలా బాగుందండి. సెకండ్ హాఫ్లో బాగా లేపారు సినిమాని. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇందులో మహేష్ ఆచ్ అంటే యాక్టింగ్ బాగుంది, అతని పర్ఫార్మెన్స్ అయితే.
సో చెప్పుకోదగ్గది ఈ సినిమాలో అంటే హీరో తర్వాత అంత బాగా పర్ఫార్మెన్స్ ఉన్నది మహేష్ ఆచంట. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది అండ్ డైరెక్షన్ ఆయన ప్రయత్నం ఆయన చేశారు అండ్ బోయపాటి గారు శిష్యుడు కనుక సో ఈయన మార్కు ఈయన క్రియేట్ చేసుకోవడానికి మంచి సినిమా తీశారని చెప్పచ్చు. లాగా అంటే ఓకే పర్లేదు, మరీ అంత ల్యాగ్ కాదు, బట్ సినిమా అయితే బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hey, hi. Name me Kayu Matatna. Please subscribe Mirror's channel. Hi, guys. I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, everybody. This is Tarun. Please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi. Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you.